ఎపిసోడ్ ఫార్టీ టూ శ్రీమద్ రామాయణం బాలకాండ నలభై ఒకటవ సర్క ఇక్కడ సగరుడు తన కుమారుల రాక కోసం ఎదురు చూస్తున్నాడు ఎన్నాళ్ళకు తన కుమారులు యజ్ఞస్వంతో తిరిగి రాలేదు అందుకని సగరుడు తన మనముడైన అసుమంతుని పిలిచి అతనితో ఇలా అన్నాడు కుమారా నీవు వీరుడవు పరాక్రమవంతుడవు నీ పినతండ్రులు యజ్ఞస్వం కొరకు వెళ్ళి చాలా కాలం అయ్యింది వారింకా తిరిగి రాలేదు నీవు పోయి వారి జాడ కనుక్కొనిరా యజ్ఞస్వంతో తిరిగిరా జాగ్రత్త నీవు మహాబలవంతుడుతో పోరాడాల్సి ఉంటుంది కాబట్టి కావలసిన అస్త్రశస్త్రములను తీసుకొని వెళ్ళు నీకు నమస్కరించిన వారికి తిరిగి నమస్కరించు నిన్ను ఎదిరించిన వారిని నాశనము చేయు విజయుడు అయి తిరిగిరా అని పలికాడు సగరుడి మనముడు అయిన అసుమంతుడు అసుమంతుడు తాతగారికి నమస్కరించి తన పినతండ్రులను వెతుకుతూ బయలుదేరాడు అసుమంతుడు తన పినతండ్రులు తవ్విన మార్గమును వెతుక్కుంటూ వెళ్ళాడు దారిలో అసమంతుడు దిగ్గజములను చూచి వారిని తన పినతండ్రుల జాడను గురించి అడిగాడు ఆ దిగ్గజములు చూపిన మార్గంలో వెళ్ళి అసమంతుడు తన పినతండ్రుల భస్మరాశులను వద్దకు వెళ్ళాడు తన పినతండ్రులు అలా భస్మాసురులుగా మారడం చూచి ఎంతో బాధపడ్డాడు పక్కనే గడ్డి మేయుచున్న యజ్ఞస్వమును చూచాడు ఇంకా మిగిలింది తన పినతండ్రులకు తర్పం విడవాలి దానికి జలము కావాలి చుట్టూ చూచాడు ఎక్కడా జలాశయము కనబడలేదు అప్పుడు గరుడు అక్కడికి వచ్చాడు గరుడు వరసకు సగరపుత్రులకు మేనమామ గరుడు అంసు అంశుమంతుణ్ణి చూచి ఇలా అన్నాడు కుమార నీ పినతండ్రుల మరణముకు చింతింపకు వారి మరణముకు అంతా హర్షిస్తున్నాయి నీ పినతండ్రులు అటువంటి దుర్మార్గులు నీ పినతండ్రులు కపిల మహర్షి శాపంతో భస్మం అయ్యారు వీరికి ఉదక తర్పణం ఇవ్వడం ఉచితము కాదు నీవు గంగా నదిలో వీరికి తడపము విడు విడువము ఆ నది తల్లి వీరి భస్మాసలు తడిపినప్పుడు మాత్రమే వీరికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది కాబట్టి నీవు వీరి గురించి చింతింపక హయమును తీసుకొని పోయి నీ తాతగారికి యజ్ఞమును నిర్వర్తింపు అని అన్నాడు గరుడుని మాట ప్రకారం అసుమంతుడు యజ్ఞాస్వమును తీసుకుపోయి తన తన పురమును చేరుకున్నాడు యజ్ఞదీక్షలో ఉన్న సగర చక్రవర్తితో జరిగిందంతా చెప్పాడు గరుడు తనకి తెలిపిన విషయములన్నీ చెప్పాడు యజ్ఞస్వమును ఆయనకు అప్పగించాడు గరుడు సాగరుడు తన కుమారుల మరణముకు చింతించాడు తర్వాత తేరుకొని యధావిధిగా యజ్ఞమును పూర్తి చేశాడు ఇప్పుడు గంగను తీసుకొని వచ్చి కుమారుల భస్మాసలను తవ్వడం ఎలా అని ఆలోచిస్తూ ఉన్నాడు సాగరుడు ఎందుకంటే పవిత్ర గంగా జలం వారి భస్మాసుల మీద పారితే గాని స్వర్గలోకం చింతి సిద్ధించదు గంగా దేవతల ఆధీనంలో స్వర్గంలో ప్రవేశిస్తు ప్రవహిస్తూ ఉంది దానిని భూమి మీదకు తీసుకొని వచ్చి ఉపాయం దొరకలేదు సాగరునకు సాగరుడు ముప్పై వేల సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు కానీ గంగను మాత్రం భూమి మీదకు తీసుకొని రాలేకపోయాడు కాలం తీరి సాగరుడు స్వర్గాస్తుడైనాడు ఇది వాల్మీకి రచయిత శ్రీమద్ రామాయణం బాలకాండ నలభై ఒకటవ సర్గ సంపూర్ణం మరొక ఎపిసోడ్లో మరొక సర్గతో మళ్ళీ కలుస్తాను